పదేళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే అని చెప్పేసి ఈ సిగ్గులేని మాటలు మాట్లాడుతారు. ఒక మాట ప్రజలారా, 26 లక్షల ఉద్యోగాలు, 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట కేటీ రామారావు ఇక అర్థం చేసుకోరు. ఎట్లా ఎట్లా లంగా మాటలు ఉన్నాయా, మంచి మాటలు లేవు. కనీసం అంటందుకని ఏమైనా ఉండాలి కదా, మొత్తం ఏదో పిసపిస నడుస్తుంది. ఎన్ని పైసలైనా పర్లేదు, 1000, 2000, 3000 కూడా ఇస్తున్నట. మొత్తం ఫోన్లు చేసి చెప్తున్నారు 3000 ఇస్తున్నారన్నా, మీరు పైసలు ఇయ్యారంటే పైసలు అయితే మేము ఇయ్యము 100%. మీరు పనులు చేసుకోవాలేమని అంటే రేపు ఏమైనా పనులు కావాలనుకుంటే, తెల లేకపోతే ఏమైనా గట్టిగా అడగాలనుకుంటే డైరెక్ట్ ఓటేయాలి. లేకపోతే పైసలు తీసుకుంటామంటే పైసలు తీసుకుని మొన్న అడిగిరా మీరేమన్నా పల్లా రాజేశ్వర రెడ్డి ఏమన్నా ఒక్కనాడన్నా మాట్లాడుకుంటే కనీసం ఎవరిని అడగగలిగిరా, ఎందుకంటే పైసలు ఇచ్చింది కాబట్టి. ఇటు ఉంటుంది లెక్క, అర్థం చేసుకోరి. రైట్, కేటీ రామారావు 15 ఏళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే అని చెప్పి, ఏ రాష్ట్రం ఇయ్యలేదట. 26 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిన్నెందుకు కూడకూడదు. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీ రామారావు అంటా ఉన్నాడు. ఓటింగ్ లో పాల్గొనండి మిత్రులారా, అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయాల్సింది మేము ఏందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి భర్తీ చేయలేదట. మొత్తం చేస్తున్నాడు. అసలు యాక్చువల్ గా విషయం ఏంటంటే, ఇల్లు అడగని పండుగ అయితే కాదు, ఉంచడు రాముడు ఉంచడు పార్టీని, టీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేసినాకనే నిమల పడతాడు. తమ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఉద్యోగాలను దేశంలో ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ తమ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్టు నిరూపిస్తే మరుసటి రోజే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేసాడు. నువ్వు ఛాలెంజ్ కూడా అక్కర్లేదు తమ్మి, నువ్వు త్వరలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎట్లంటే నీకు శ్రీకృష్ణ జన్మస్థానం అయితే రెడీ అవుతా ఉంది.